మామూలుగా వదినను తల్లిలా చూస్తూ ఉంటాం, తల్లి సమానురాలు అంటూ ఉంటాం. అయితే అలాంటి తల్లి సమానురాలు స్థానంలో ఉండే వదినలు పెళ్ళయి అత్తగారింటికి పోయిన ఆడబిడ్డల విషయంలో ఎలాంటి ప్రేమ చూపిస్తారో, ఎలాంటి ఆప్యాయతలు చూపిస్తారో, ప్రతి ఒక్కరి ఇంట్లోనూ అందరికీ ఎక్స్పీరియన్సేగా, ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎప్పుడో పండగలకు పబ్బాలకు ఆ ఆడబిడ్డకు ఒక శారీ పెట్టడానికి ఆలోచించే వదినలు లేరా? ఒకవేళ అది పెట్టడమే ఓ మేము చాలా ఎక్కువ చేస్తున్నామని చెప్పుకునే వాళ్ళు లేరా? సంవత్సరానికి ఒక శారీ కడితేనే ఎక్కువ చేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు, ఆడబిడ్డ వచ్చి రాఖీ కడితే వాళ్ళ మొగుడు ఏ 1000, 2000, 5000, 10000 కాసింత ఎక్కువ ఇస్తే ఇంత ఇస్తున్నాడు అని లోపల కాసింతైనా గనక చూక్కుమనుకునే అటువంటి వదినలు కోకోలో ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు కదా. వెరీ 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 రేర్గా చాలా తక్కువ మంది ఆ లిస్టు నుంచి మనం పక్కన పెట్టలేము. ఏ వదినైనా తన భర్త సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డకు పెళ్ళై 5 ఏండ్లైనా, 10 ఏండ్లైనా, 15 ఏండ్లైనా, 20 ఏండ్లైనా, 25 ఏండ్లైనా, 30 ఏండ్లైనా తన భర్త సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డకు వాటా ఇవ్వడానికి అంగీకరించే వదినలు మీకు ఎంతమంది తెలుసో ఆ కింద కమెంట్ చేయండి. మీకు ఎంతమంది తెలుసో కింద కమెంట్ చేయండి చూద్దాం, చేయండి. ఎక్కడైనా మనం చూడగలుగుతామా ఇటువంటి వాళ్ళను? నిన్న షర్మిలా గారు బహిరంగ లేఖని 3 పేజీలు లేఖ రాసుకుంటూ అందులో ఎవరి కొంగుచాటు నుండి నువ్వు ఇవన్నీ చేస్తున్నావో అందరికీ తెలుసు అన్నారు. అంటే ఆమె నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యను మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అదే భారతి గారి సహకారం లేకుండా, అదే భారతి గారికి షర్మిలా గారి మీద ప్రేమ లేకుండా, ఆప్యాయత లేకుండా, కాన్సర్న్ లేకుండా ఏ భార్య అయినా భర్తను అరే నీ పాసుగల 200 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అంగీకరిస్తారా? ఆ భారతి గారి ప్రమేయం లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారి షర్మిలా గారికి 200 కోట్ల రూపాయలు ఇచ్చి ఉంటారా? అదే భారతి గారి సహకారం లేకుండానే జగన్ గారు సంపాదించిన ఆస్తుల్లో 40% వాటా ఇవ్వడానికి సిద్ధపడి ఉంటారా? అసలు భారతి గారు లాంటి వదినలు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఆడబిడ్డకు ఇంత సాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు, తన భర్త సంపాదించిన ఆస్తిలో వాటా ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారో చూపెట్టండి. ఎంతమంది ఉన్నారో మీ ఇళ్ళ దగ్గర నుంచి వదిలెట్టండి అంటున్నాను, మీ ఇళ్ళ దగ్గర నుండి వదిలెట్టండి అని అంటూ ఉన్నాను. ఎంతమంది ఉన్నారో చూడండి. అటువంటి వదిన మీదనే అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత నీచంగా, అసలు మాటల్లో చెప్పుకోలేనంత నీచాతి నీచంగా కొన్ని పార్టీలు, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ మీడియాలు దారుణాది దారుణమైన కమెంట్లు చేస్తే ఆ చెయ్యడాన్ని కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించినటువంటి వ్యక్తి షర్మిలా గారు. ఎన్నికల్లో మొన్న ప్రచారం చేసిన ఆ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి అడుగడుగున తాను చేసినటువంటి ఒక నీచమైన విమర్శలు ఎట్లున్నాయి, నీచమైన వ్యాఖ్యలు ఎట్లున్నాయి. కనీసం అరే ఇంత చేసినటువంటి వదిన 200 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు, నాకు పెళ్ళై 30 ఏండ్లై, నా కష్టం ఏం లేదు, నా చెమట చొక్క లేదు, నాకు ఒక డైరెక్టర్ కానీ ఒక ఉద్యోగిగా కూడా మా అన్న కంపెనీలతో ఎక్కడా కనెక్షన్ లేదు, అయినా 40% వాటా ఇచ్చాడు, 200 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు, ఇవన్నీ నా వదిన సహకారం లేకుండానే మా అన్న ఇచ్చి ఉంటాడా అని చెప్పి మరి వదిన మీద కాసింత కాన్సర్న్ చూపకుండా ఇంత ఇచ్చినా కూడా లేదు ఇంత కావాలి అని చెప్పి అక్కడ షర్మిల ఆశించిన దగ్గర ఆశించిన దాంట్లో ఏదైనా కాస్త వ్యత్యాసం ఉందేమో అని చెప్పి ఆ వ్యత్యాసం కోసమనో లేకుండా మరో దానికోసమనో రాజకీయాల మీద అధికారం మీద ఆమెకున్న ఆకాంక్షను ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము జగన్ను బలహీనాలు చేస్తే ఆ స్థానం నేనేమన్నా ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఆశనం మరేమో తెలియదు కానీ సొంత అన్న మీద అంతకుమించి వదిన మీద ఇంత దారుణమైనటువంటి అభండాలు పడడానికి, ఇంత దారుణమైనటువంటి నిత్యాత నిత్యమైన విమర్శలు చేయడానికి దగ్గరుండి ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక రకంగా సహకారం అందించింది కూడా షర్మిలా గారే తాను చేసినటువంటి వ్యాఖ్యలు. వీటన్నిటి మీద ఎంత జుగుప్సాకరం భారతి గారి మీద కొన్ని సోషల్ మీడియాలో కొన్ని మీడియాల్లోనే జరుగుతున్నటువంటి జరిగే వాళ్ళు పెట్టే ఫోటోలు, వాళ్ళు పెట్టే క్యాప్షన్లు, వాళ్ళు పెట్టే చర్చ ఎంత దారుణం.
అని షర్మిల గారు మామూలుగా మన మన మరీ మన ఏమంటారు మన భాషలో అంటే ఒక సాధారణ జనం భాషలో చెప్పాలి అంటే షర్మిల గారు వాళ్ళ అన్న వదిన కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన పోసుకోవడం కాదు, తాగినా కూడా తప్పు లేదేమో. మామూలుగా అంటే కామన్ మ్యాన్ వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఈ కాంటెక్స్ట్ లో చెప్పాలి అని అంటే ఆ స్టైల్ ఆఫ్ కాంటెక్స్ట్ లో చెప్పాలి అంటే ఎవరు నేను అంటున్నా మీ ఇంటి నుంచే మొదలెట్టండి అంటున్నా. మీరు సంపాదించిన ఆస్తి ఎంతమంది మీ ఆడబిడ్డలకు పెళ్ళైన 30 ఏళ్ల తర్వాత కూడా మీ ఆస్తిలో వాటా ఇచ్చారో మీరు చెప్పండి. ఇవ్వడానికి మీ వదిలిని ఎంతమంది సహకరించారో మీరు చెప్పండి. మీకు పెళ్ళి 5 ఏళ్ళైతే 10 ఏళ్ళైతే 15 ఏళ్ళైతే 20 ఏళ్ళైతే 30 ఏళ్ళైతే 1 సంవత్సరం అయితే 2 ఏళ్ళైతే మరి ఎంత ప్రయోజనం మీ పిట్టుంటి నుంచి ఇంకా అందుతూనే ఉందో మీరు చెప్పండి. మీరు చెప్పండి. అరే నీ పాసుగుల ఇంత ప్రేమ గురిపించిన ఫ్యామిలీకి షర్మిల ఇచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్ చూస్తూ ఉంటే అసలు ఎక్కడరా బాబు సమాజం వెళ్తూ ఉంది, మనిషి ఎంతలారా బాబు దిగజారుతాడు అని చెప్పి ఎవరికైనా అనిపించక మానదు.